వెల్కమ్ బ్యాక్ నరసింహరెడ్డి గారు అంటే కేటీఆర్ గారికి మరోసారి దావోస్కు రమ్మని ఆహ్వానం వచ్చింది అంటే ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగం పైన అదేవిధంగా కోవిడ్ పీరియడ్లో ఏ రకంగా రాష్ట్రాల్లో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ఇవన్నీ కూడా మీ ఎక్స్పీరియన్సెస్ వివరించండి అనేటువంటి పద్ధతుల్లో దావోస్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన వేదిక మీకు తెలుసు దానికి మరోసారి కేటీఆర్ గారు ఆహ్వానం అంది అనేటువంటి వార్త కూడా అన్ని పత్రికల్లో ప్రముఖంగా మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం జరిగే వరల్డ్ ఎకానమిక్స్ ఫోరం సంబంధించిన దీంట్లో వివిధ రకాలైన నిష్ణాతులను వివిధ రకాలైన సబ్జెక్టుల మీద అక్కడ ఉపన్యసించడానికి వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆహ్వానాలు పంపిస్తారు దాంట్లో కొన్ని దాదాపు ఒక వంద సబ్జెక్టులు ఉంటాయి దాంట్లో దీంట్లో వివిధ దేశాల నుంచి ఆ రంగానికి సంబంధించిన వాళ్ళను ఆ విషయాలు తెలియజేయడం కోసం ప్రపంచం మొత్తానికి తెలియజేయడం కోసం ఆ రంగానికి సంబంధించిన అభివృద్ధి దేశాలు ఎట్లా జరగాలని మార్గదర్శకాలు వేయడం కోసం చేస్తారు అది సైన్స్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఎకనామిక్స్ కావచ్చు పొలి పాలిటిక్స్ కావచ్చు సోషల్ సైన్సెస్ కావచ్చు ఏవైనా కావచ్చు దాంట్లో ఇప్పుడు కేటీఆర్ గారికి బహుశా నాకు తెలిసిది రెండో ఆహ్వానం మూడో ఆవ్వానంకుంటే చైనా కూడా ఒకసారి వెళ్ళినారు కాబట్టి ఈ ఇంట ఎకనా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో టెక్నాలజీ సంబంధించి మిగతా దానికి సంబంధించి కేటీఆర్ గారిని పిలవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అందరు కూడా తెలంగాణ మొత్తం కూడా గర్వపడే అంశం ఇది ఎందుకంటే ఒక యువ నాయకుడు కేటీఆర్ గారు చాలా అరుదైన నాయకుడు అన్ని విధాలు కూడా ఇక్కడ అంటే ఇప్పుడు కొత్త రాష్ట్రంలో ఎట్లా శ్రీనివాస్ గారు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరు సీఈఓలు దరిదాపు ఇప్పుడు ఇక్కడికి మైక్రోసాఫ్ట్ వచ్చిన గూగుల్ వచ్చిన అమెజాన్ వచ్చిన ఇంకొకటి వచ్చిన నిన్న మొన్న కిటెక్స్ వచ్చిన అంతకుముందు వాళ్ళు వచ్చిన మలబార్ గోల్డ్ వచ్చిన ఎవరు వచ్చిన ఇటు సైన్స్ అయినా కానీ ఇప్పుడు టెక్నాలజీ ఐటీఏ కాకుండా మిగతా రంగాలు అన్నిటిలో కూడా కేటీఆర్ గారిని ఎందుకు ఇన్వైట్ చేసి మాట్లాడి ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే ఇక్కడ ఒక వాతావరణం ఉన్నది ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా వారికి ఉన్న అంశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద కంపెనీల సీఈఓలు అందరూ కూడా జనరల్గా భారతదేశం యొక్క మంత్రులతో టచ్లో ఉంటారు కానీ ఈ అందరూ కూడా కేటీఆర్తో డైరెక్ట్గా కేటీఆర్ గారితో సంబంధం ఉంది ఇది మనం చెప్పలేదు పీయూష్ గోయల్ గారు చెప్పినారు ఇక్కడ జరిగిన హైదరాబాద్లో జరిగిన ఒక సదస్సులో చెప్పినారు మీరు ఏంది కేటీఆర్ గారు ఓన్లీ తెలంగాణకే బ్రాండ్గా ఉంటారు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారుగా ఇండియాకు కూడా రండి భారతదేశాన్ని కూడా మీరు రిప్రజెంట్ చేయాలని ఆయన నవ్వుకుంటూ చమత్కరించిన టైం మనం చూసినాం కాబట్టి ఏంటంటే ఒక ముందు చూపున నాయకుడుగా ఒక విజన్ ఉన్న నాయకుడుగా మనకి తెలంగాణకు ఉన్న వనరులను ఎట్లా మనం తీసుకురావాలనే దాంట్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ సదస్సుకు వారిని ఆహ్వానించడం మనం అర్చించదగ్గ విషయం తప్పకుండా ఆ సదస్సులు కూడా వారు మళ్ళీ మార్గనిర్దేశాలు చేయడానికి వారికి ఉన్న సబ్జెక్టు కానీ వాళ్ళకున్న క్యాలిబర్ కానీ వాళ్ళకున్న అవుట్లుక్ కానీ వంద శాతం భారతదేశానికి ఉపయోగపడుతుంది ప్రపంచానికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని భావించవచ్చు రైట్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే మన దగ్గర వస్తున్నటువంటి స్టార్టప్లు కానీ ఇతర ఇతర అనేక పెట్టుబడులు కావచ్చు లేకుంటే ఏ రకంగా టెక్నాలజీని ఎమర్జీ చేసుకొని మనం ముందుకు పోతున్నాం అనేటువంటి అంశాలు కానీ ఇవన్నింటి మీద కూడా అదేవిధంగా కోవిడ్ పీరియడ్లో మనం మన ఎక్స్పీరియన్సెస్ మీద కూడా వాళ్ళు పంచుకోమని ఆహ్వానం యొక్క ప్రధాన ఉద్దేశం ఎందుకంటే మనం చూసాం కోవిడ్ పీరియడ్లో కూడా ఏ రకంగా మన దగ్గర అనేక విషయాల్లో దేశంలోనే రోల్ మోడల్గా తెలంగాణ ఉంది అని అదే కేటీఆర్ గారు చిన్న వయసులోనే అత్యంత పరిణతి చెందిన ప్రతిభావంతుడైన నాయకుడిగా ఎదిగారు దానికి గల కారణం ఏంటంటే చిన్న వయసు నుంచి తన చిన్న వయసు నుంచి అధికారాన్ని రాజకీయాల్ని ప్రత్యక్షంగా చూడటం ఎందుకంటే గవర్నమెంట్ కేసీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనిమిది ఎనభై మూడులో వారు ఎన్నికల పోటీ చేయడం ఎనభై ఐదు నుంచి వారు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండడం అప్పటి నుంచి దాదాపుగా ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి అంటే తన చిన్నతనం నుంచి కూడా రాజకీయాలను అత్యంత దగ్గర నుంచి చూడడం కలిసి వచ్చే అంశం ఒకటి రెండవది ఏంటంటే అమెరికాలోకి అత్యంత ప్రపంచంలో అత్యంత హైయెస్ట్ కంట్రీని అమెరికాలో ఉండడం అక్కడ భాష తర్వాత అభివృద్ధి టెక్నాలజీ సంబంధించిన అనేక అంశాలపైన పట్టు ఉండడం రెండవది మూడవది ఏంది తను రెండు వేల ఆరులో మన తెలంగాణ ఉద్యమంలో భాగంగా రావడం ప్రత్యక్షంగా పోరాటంలో పాలు పంచుకోవడం ఇటు ప్రజలు పోరాటాలు ప్రజల అవసరాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా దగ్గరలో ప్రత్యక్షంగా పాల్గొని చూడడం దాని తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం సాధించగానే మంత్రిగా కావడం ఇటు పరిపాలన పరంగా ప్రజాక్షేత్రంలో చిన్నప్పటి నుంచి చూడడం ప్రపంచ దేశమైన అమెరికాలో ఉండడం ఈ చదువు భాష పట్టుదల వయస్సు ఇవన్నీ ఒక గొప్ప నాయకుడిగా తను తయారు కావడానికి అవకాశం కల్పించింది అందుకనే సింప్లిసిటీ విషయంలో కానీ విషయాన్ని త్వరితగతిన అర్థం చేసుకోవడంలో కానీ తర్వాత ఆ సమన్వయకర్తగా వ్యవహరించడం కానీ విషయాన్ని డీల్ చేసే విధానంలో కానీ కే కేటీఆర్ని మించిన నాయకులు లేడనేది అనేది తండ్రికి మించిన తనయుడు అనేది ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కేటీఆర్ గారికి ఆ పేరు వస్తున్నది అదంతా కూడా మనం చూస్తున్నాం అందుకనే వారికి ఆహ్వానం రావడం అనేది పెద్ద గొప్ప ఏం కాదు ఖచ్చితంగా ఆ అనేకమైనటువంటి వేదికల పైన తన యొక్క ప్రతిభ పాఠవాల్ని చాటడం పని విధాలను కూడా ప్రూవ్ చేసుకోవడం మన హైదరాబాద్ కూడా చూస్తున్నాం హైదరాబాద్లో ఉన్న ప్రజలకి అనేక రంగాల వారికి కేటీఆర్ గారి పనితీరు యాజ్ ఏ మున్సిపల్ శాఖ మంత్రిగా ఐటీ మంత్రిగా ఆ తర్వాత పరిశ్రమల శాఖ మంత్రిగా పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఐటీ రంగాన్ని అభివృద్ధి తీసుకు కానీ హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో కానీ ఫ్లైఓవర్స్ కానీ చిన్న 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 మూల అనుసంధానం చేస్తూ ఎక్కడికక్కడ ట్రాఫిక్ని మరి డైవర్ట్ చేసే విధానంలో కానీ ఐదు అంటే గొప్ప ప్రచారం లేకుండా ప్రాచుర్యం మీద ప్రాధాన్యతనివ్వకుండా ఇవ్వకుండా పని విధానంలోనే ప్రజల్ని అత్యంత కంఫర్ట్లోకి ఇవాళ హైదరాబాద్ని తీసుకెళ్తున్నారంటే దాంతో కేసీఆర్ గారు పనితీరు ప్రజలకు అర్థమవుతున్నది ఇవాళ ప్రచ ప్రపంచానికి కూడా అర్థమవుతున్నది అందుకనే ఈ ఆహ్వానాలు ఇంకా మరింతగా వారి పనితీరు అనేది మనం భవిష్యత్తులో చూస్తాం తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప నాయకుడిగా మనం ఈరోజు కేటీఆర్ గారిని చూస్తున్నాం భవిష్యత్తులో ఈ రకమైనటువంటి అవకాశాలని మరింత గాంధీ పుచ్చుకుంటారు ఏ రకమైన క్లోజ్ చేద్దాం అంటే సాఫ్ట్వేర్ సంబంధించినటువంటివి కూడా మన దగ్గర వస్తున్నటువంటి పెట్టుబడులు లేకుంటే ఇతర ఇతర బహుశా మనమే ఎఫర్ట్స్ కూడా ఇది మళ్ళీ ఉద్యోగస్తుల్ని మళ్ళీ తిరిగి ఆఫీసులు రమ్మనేటువంటి ఎఫర్ట్స్ కావచ్చు లేదంటే మీరంటే అనేక మంది ప్రోత్సాహం ఇచ్చే విధంగా స్టార్టప్లు కావచ్చు వాడుతున్నటువంటి టెక్నాలజీ కావచ్చు ఇవన్నీ కూడా ఇవాళ పెద్ద రేపు పొద్దున చర్చకి వచ్చే అవకాశం మీరు అన్నట్టు ఏంటంటే మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఇచ్చింది ఇండియా గవర్నమెంట్ కానీ ఎయిటీ ఇప్పుడు భారతదేశంలో ఉన్న స్టార్ట్అప్లలో ఎయిటీ టూ పర్సెంట్ మనం హైదరాబాద్లో ఉన్నాయి పెద్ద ఇంక్యుబేషన్ హైదరాబాద్లో ఉంది ఎమర్జింగ్ టెక్నాలజీ గురించి మనం టాపిక్ వచ్చింది కాబట్టి నిన్న కాక మొన్న సెంట్రల్ మినిస్టర్ వచ్చి డ్రోన్ టెక్నాలజీ అని వికారాబాద్ ప్రాంతంలో వారు ఆవిష్కరించారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళ ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్ అయింది ఇప్పుడు అన్నిటిలో సివిల్తో పాటు మీ ఐటీ అన్నిటితో పాటు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఉంది మనం ఆల్రెడీ ఇంకొక ఐదు సంవత్సరాలు వెనుకున్నాము అమెరికా కానీ మిగతా దగ్గర వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి అంటే మనిషితో సంబంధం లేకుండా మనిషి పోలేని ప్రదేశాలకు ముఖ్యంగా మెడికల్ లైన్లో తీసుకోరా కృత్రిమ మేధో వస్తుంది దీనికి సంబంధించి నేను డోంట్ టెక్నాలజీ ఉంది ఏడు కిలోమీటర్ల వరకు కూడా ఒక పిఎస్సి కనుక లేదంటే ఒక హాస్పిటల్ కానీ అక్కడికి మనుషులు పోలేని ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మనిషితో సంబంధం లేకుండా మందులు కానీ వ్యాక్సిన్లు కానీ ఏదైనా కానీ అక్కడికి చేర్చే టెక్నాలజీని లేటెస్ట్గా దాని కెపాసిటీ పెంచి దూరాన్ని ఏడు కిలోమీటర్ల వరకు మన కేటీఆర్ గారు ఆవిష్కరించినారు ఇట్లాంటి వాటి స్టార్టప్ వాళ్ళతోనే వాళ్ళతో ఏంటంటే వారు చెప్పింది మీరు ఆలోచనలతో రండి ఆవిష్కరణలతో వెళ్ళండి అన్నారు అంటే నీకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ మనం అందరం చూస్తున్నాం ఎంత చిన్న చిన్నగా మనం కళ్ళ ముందు చూస్తున్నాం ఇట్లా పోయి ఇట్లా ఎగురుతుంది అనేది ఇప్పుడు అది ఎంత ఉపయోగపడేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అట్లాంటి ఆలోచన వ్యక్తులందరూ ఎంటర్ప్రినర్స్ అని కేటీఆర్ గారి దగ్గర తీసి వాళ్ళందరికీ నేను ఒక ఆదర్శం కేటీఆర్ గారి నువ్వు ఆలోచనతోనే వస్తే నీకు బ్యాంక్ అవార్డులోనిస్తా నీకు సంబంధం లేదు ఆఫీస్ స్పేస్ నీకు లేకుండా సంబంధం లేదు కుర్చీలు ఆఫీస్ స్పేస్ అంతా అక్కడ తీసుకొచ్చి వాళ్ళకు కల్పించి వాళ్ళను ఒక పారిశ్రామిక ఆవిష్కరించే దానికి కూడా ప్రభుత్వం కల్పిస్తున్నాయి దాంట్లో కేటీఆర్ గారి కృషి మనము చాలా అభినందించదగ్గ విషయం కాబట్టి ఎమర్జింగ్ టెక్నాలజీ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది ఇప్పుడు వివిధ దేశాలకు కానీ వివిధ రాష్ట్రాలకు కానీ ఈ సదస్య సందర్భంగా తెలియజేసే అవకాశం ఉంది రైట్ మీరు అన్నట్టుగా రేపు దావోసులు ఈ రకమైన తెలంగాణ ఏ రకంగా ఎమర్జింగ్ టెక్నాలజీని వినియోగించుకొని మీరు అన్నట్టు ఆలోచనలతో వచ్చి ఆవిష్కరణతో బయటకు వెళ్తున్నటువంటి యువతని ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ కూడా రేపు చర్చకొచ్చే అవకాశం ఉంది అనేటువంటిది చర్చలో భాగంగా నరసింహరెడ్డి గారికి రవీంద్రరావు గారికి ధన్యవాదాలు ఇది వాళ్ళ వార్తల వాస్తవ చర్చా కార్యక్రమం చూస్తుంటే తెలంగాణ గురించి